కేంద్రం ఏ వర్గానికి మేలు చేసింది మా ముఖ్యమంత్రి సారు విద్యార్థులకు మేలు చేసినరా నిరుద్యోగులకు మేలు చేసినరా ఉద్యోగులకు మేలు చేసినరా ఆర్టీసీకి మేలు చేసినరా రైతులకు మేలు చేసినరా మహిళలకు మేలు చేసినరా ఏ వర్గానికి మేలు చేసినావు ముఖ్యమంత్రి సారు నువ్వు అరవగానే ఇక అన్ని రాష్ట్రాలని వెనకెమ్మడి పరిగెత్తుకొని రాడానికి ఆయన చంద్రబాబు నాయుడు సార్ని చూసి ఫాలో అవుతున్నట్టు నువ్వు ఇప్పుడు ఆయన పరిస్థితి ఏందో అర్థమైందిగా ఎంత అనుకున్న దోస్తాను కదా చంద్రబాబు నాయుడు సారు ఒకసారి చెప్పరాదు కి నేత దేశ్ కి నేత అని రాష్ట్ర ప్రజల్ని గాలు కొదిలేస్తే ఏమైంది నేను తప్ప ఇక్కడెవ్వరు చక్రం తిప్పగలుగుతారు ఇక నేనంటే ఆంధ్ర ఆంధ్ర అంటే నేను అనుకున్నప్పుడు ఏమైంది ఇప్పుడు గీన కూడా గదే తీరుతో ఉంటాడు గదే చంద్రబాబు నాయుడు అడుగులకు మడుగులేస్తున్నట్టు అడుగులేస్తాడు ఏమో టీడీపీలాగా భూస్థాపితం అయిపోద్దో లేకపోతే ఇంకేమన్నా జరుగుద్దో అంటే కాలము ప్రజలే నిర్ణయం చెప్పాల గుజరాత్ మోడల్ అట్టర్ ప్లాప్ తెలంగాణలో సూపర్ హిట్ అయింది ఏంది విద్యార్థులు చచ్చిపోతట్టే సంబరాలు చేసుకుంటున్నావు కదా బీహార్కి పోయి ఒక్కళ్ళు అసలు నువ్వు ముఖ్యమంత్రివా లేకపోతే రాజకీయ వా నీ రాజకీయ పెరుగుదల కోసం లేకపోతే ఏ స్కాములు ఏ దాడులు ఇక్కడ జరగకుండా ఉండడం కోసం రాష్ట్రాలు పట్టుకొని తిరుగుతున్నావా అర్థం కావట్లేదు ఎంతమంది పొరగాలు చచ్చిపోయినరు నిన్నటికి నిన్న ఏంది హాస్టల్లో తిండి సరిగ్గా లేకపోవడమేంది వాళ్ళు చచ్చిపోవడం ఏంది ఆ కరెంటు షాకులతో చచ్చిపోతారు తిండి బాగాలేక చచ్చిపోతారు నిన్నటికి నిన్న నీళ్లు సరిగ్గా లేక నువ్వు నీళ్ళ గురించి దేశం తిరిగి ప్రచారం చేస్తాను నూట ఇరవై మంది అస్వస్థత గురైన ఒక్క దగ్గరికి వెళ్ళి మాట్లాడినావా నువ్వు గిన్నె జరుగుతుంటే విద్యాశాఖ మంత్రి మీద యాక్షన్ తీసుకున్నావా ఇక నువ్వు రోల్ మోడల్ ఏందనేది నువ్వు చెప్పాలా నీ మాటలా వాళ్ళు వినాలా ఇక గదంతా పేపర్లో వస్తే నేను చదవాలా మా ప్రజానికం వినాలా మేమంతా ఎర్రలమైపోయినా ముందు